సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నేడు నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ, హాజరు కానున్న కేసీఆర్ కేఆర్ఎంబి వైఖరిపై నిరసన. తప్పుడు ప్రచారాన్ని కేసీఆర్ పటాపంచలు చేస్తారు. నల్గొండ సభపై కేటీఆర్ ట్వీట్, సభలో ఒంటి చేత్తో ఎదుర్కొన్నారని హరీష్ కు మెచ్చుకోరు. నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుండి బయలుదేరనున్న బృందం మధ్యాహ్నం 3 నుండి పర్యటన. తెలంగాణలో 12 మంది ఐపీఎస్ల ట్రాన్స్ఫర్, 110 మంది డిఎస్పీలు, 39 మంది అడిషనల్ ఎస్పీల బదిలీ, పలువురు ఐఏఎస్లకు స్థానచలనం. నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన, ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు హాజరు, వైజాగ్ స్టేడియంలో సంబరాలు. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు, సీఎంఓ నుంచి పలువురు నేతలకు పిలుపు, సీఎం ను కలిసిన వంశీ, నాని, ఎస్వి, మధుసూదన్. ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ, ఐఆర్ పెండింగ్ డిఏ, పిఆర్సీ కోరిన ఉద్యోగులు మరోసారి భేటీ కాబోతోన్న సబ్ కమిటీ. రాజ్యసభకి వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు, 3 సీట్లలోనూ గెలుస్తామన్న వైవి, జగన్ మళ్లీ సీఎం అవుతారంటూ ధీమా. సీఎం రేవంత్ ను కలిసిన వైఎస్ షర్మిల, ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాక మర్యాదపూర్వక భేటీ, పలు అంశాలపై ఇద్దరి మధ్య చర్చ. కృష్ణా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబి కప్పగించబోం, అసెంబ్లీలో ప్రభుత్వ తీర్మానం, బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం జరిగిందన్న ఉత్తమ్. ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ ఒప్పుకోలేదు, గడ్జెట్ పై రివ్యూ చేయాలని చెప్పాం, అవాస్తవాలు మాట్లాడొద్దన్న హరీష్ రావు. కొన్ని అంశాలని ఉత్తమ్, హరీష్ ప్రస్తావించలేదు. కేఆర్ఎంబి పరిధిలో 16 అనుమతి లేని ప్రాజెక్టులు, జీఆర్ఎంబి పరిధిలో మరికొన్ని ఉన్నాయన్న అవ్వ. జీవో 46 రద్దు, సాధ్యాసాధ్యాలపై రేవంత్ చర్చ, పోలీస్ నియామకాలపై హైపవర్ కమిటీతో భేటీ, జాయినింగ్ లెటర్ల జారీ నేపథ్యంలో చర్యలపై దృష్టి. వైఎస్ ఆశయాల కోసం జగన్, ఆస్తుల కోసం షర్మిల, వైసీపీ ఓట్లు చీల్చడానికి ఏపీకి వచ్చారు, ఆమె బాబు వదిలిన బాణమన్న రోజా. ఏబిడిఎస్ నోటిఫికేషన్ విడుదల, 6100 పోస్టులతో నోటిఫికేషన్, ఈ నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ. జీడిమెట్లలో వివాహిత అనుమానాస్పద మృతి, హెచ్ఎల్ కాలనీలో నివాసం ఉంటున్న సంధ్యారాణి, భర్తే చంపాడని తల్లిదండ్రుల ఆరోపణ. నెల రోజుల పాటు ఢిల్లీలో ఆంక్షలు, రైతుల ఆందోళన నేపథ్యంలో 144 సెక్షన్, రాజధానిలోకి ట్రాక్టర్ల ప్రవేశంపై నిషేధం. చప్పట్లు కొట్టడం లేదా మొబైల్ చూడటం, 74% మందికి ఈ రెండే మిగిలాయి, ఛత్తీస్గఢ్ లో రాహుల్ కామెంట్స్. అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ తో కలిసి ఆలయ దర్శనం, ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రులు. బెంగాల్ సందేశ్ కలిలో తీవ్ర ఉద్రిక్తత, గవర్నర్ కాన్వైన్ అడ్డుకున్న టీఎంసీ కార్యకర్తలు, సందేశ్ కలిలో అరాచకం రాజ్యమేలుతోందని కౌంటర్. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్, పార్టీకి అశోక్ చవాన్ రాజీనామా, త్వరలో బీజేపీలో చేరబోతున్న మాజీ సీఎం. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.